ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఏబీవీపీ నాయకులు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని, ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని, డిగ్రీ అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు హనుమంతరావు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పనా, పేద విద్యార్థుల పాలిట శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారింటిని ముట్టడించడం జరిగింది. అలాగే ప్రతి ఇయర్ ఏపీపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసేటువంటి తరుణంలో ప్రతి ఇయర్ విడుదల చేస్తామని చెప్పేసినటువంటి సీఎం గారు ఆ వాగ్దానం చేసి ఒక సంవత్సరం గడుస్తున్నా ఇప్పటిదాకా ఏపీపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేయలేనటువంటి పక్షంలో వెంటనే ఏపీపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి ఏపీపీ అధ్యక్షులు ఈ రోజున వారింటిని ముట్టడించడం జరిగింది. ఇక మీదట మంత్రి గారు ఈ మా యొక్క డిమాండ్లు తీర్చకపోతే ఎక్కడ మంత్రి గారు వచ్చినా అక్కడ మంత్రి గారిని అడ్డుకుంటామని చెప్పేసి ఏపీపీ అధ్వర్యంలో తెలియజేస్తున్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రకేశ్వరి విశ్వవిద్యాలయం శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటిదాకా ఈ యొక్క యూనివర్సిటీ తరగతుల్ని ఈ జిల్లాలో ప్రారంభించడానికి నోచుకోలేనటువంటి ప్రభుత్వం ఉండి కూడా నా వేస్ట్ అని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 1.5 సంవత్సరం పూర్తయిపోయినా ఇప్పటిదాకా విద్యార్థుల గురించి ఆలోచించింది లేదని చెప్పేసి మేము ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. భారత మాతాకి జై. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వెంటనే ప్రారంభించాలి. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వెంటనే.